नमस्ते अंडी, नेन मी अश्विनी। वेलकम बैक टू अश्विनी थॉट्स। दीपावली रोजु मनम अम्मवारिकी ए समयंलो पूज चेसुकोवाली, तिथि ए समयं वरकु उंदी, ए रोजु तिथिनी एंतवरकु आचरिंचाली, अदे विधंगा निशितकाल पूजा समयं एंटी, मरी आ रोजु अमावास्य रोजु मनमु ए रोजु मनमु इंटिकी गुम्मडिकायलु निम्मकाय इलांटिवि कट्टुकोवाली, इलांटिवन्नी इप्पुडु चूद्दामंडि। स्किप चेयकुंडा वीडियो एंडिंग वरकु चूडंडि। దీపావళి మనం 24నే చేసుకుంటున్నాం కాబట్టి అమావాస్య తిథి కూడా చూద్దాము। అమావాస్య అక్టోబర్ 24 సోమవారం సాయంత్రం 4:47 నుండి అక్టోబర్ 25 మంగళవారం సాయంత్రం 4:19 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి। మరి ఈరోజు నక్షత్రం ఏంటో అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము। నక్షత్రం హస్త। హస్త నక్షత్రం అక్టోబర్ 24 సోమవారం మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది। తదుపరీ చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది। శుభగడియల్లో ముందుగా వర్జం రాత్రి 11:04 నుండి రాత్రి 12:40 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:14 నుండి మధ్యాహ్నం 1:01 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:36 నుండి మధ్యాహ్నం 3:24 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది। రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు, యమగండం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:05 వరకు యమగండం అనేది ఉంటుంది। గులిక కాలం మధ్యాహ్నం 1:29 నుండి మధ్యాహ్నం 2:24 వరకు। ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి। మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము। శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:39 నుండి తెల్లవారితే 5:27 వరకు, అమృత గడియలు ఉదయం 8:40 నుండి ఉదయం 10:16 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:23 వరకు, ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి। దీపావళి పూజా సమయం ఉదయం, పూజా సమయం ఉదయం, అమావాస్య తిథి ఉన్నా లేకపోయినా పూజ చేస్తాం కాబట్టి ఉదయాన్నే పూజ అనేది అంకురార్పణ చేసుకోవాలండి। తెల్లవారితే 5:20 నుండి ఉదయం 7:29 వరకు, తిరిగి ఉదయం 9:05 నుండి ఉదయం 10:38 వరకు ఉదయం పూజా సమయం అండి। అంటే ఈ సమయంలో ప్రారంభించుకొని 12 పూజ ముగించుకోవచ్చు। మరలా సాయంత్రం పూజా సమయం సాయంత్రం 5:38 నుండి రాత్రి 8:32 వరకు ఈ సమయంలో పూజ అనేది చేసుకోవాలండి। మరి ఇదే కాకుండా మనం ప్రత్యేకించి లక్ష్మీదేవికి నిశ్చిత కాల సమయం అండి, అర్ధరాత్రి సమయం కూడా పూజ చేసుకుంటాము। ఆ సమయంలో చేసుకుంటే లక్ష్మీదేవి పూజ అనేది చాలా మంచిదండి। మరి ఇప్పుడు ఆ పూజ సమయం చూద్దాము। నిశ్చిత కాల పూజ సమయం రాత్రి 12:41 నుండి రాత్రి 1:10 వరకు। ఈ సమయంలో దీప ధూప నైవేద్యాలతో పాటు ప్రత్యేకించి ధూపం వేసినట్లయితే అది చాలా మంచిదండి ఇంటికి। మరి ఇంటికి గుమ్మడికాయ కానీ నిమ్మకాయ కానీ కట్టాలన్నా లేదా పిల్లలకు కానీ పెద్దలకు కానీ దృష్టి తీయాలన్నా మనము సాయంత్రం పూజా సమయం అని ఇచ్చాను కదండి, ఆ సమయంలో చేసుకోవాలి లేదా నిశ్చిత కాల సమయంలో చేసుకోవాలి। ఉదయం కానీ మధ్యాహ్నం 12 సమయంలో కానీ అమావాస్య తిథి లేదు కాబట్టి ఆ సమయంలో కట్టుకున్నా మనకి పెద్దగా ప్రయోజనం అనేది ఉండదండి। అలా అని దీపావళి తర్వాత రోజు మనము చేసుకోవడానికి మనకి గ్రహణ తగులుతుంది, గ్రహణం యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా చేయకూడదు। కాబట్టి సాయంత్రం పూజా సమయంలోనూ మరియు నిశ్చిత కాల సమయంలోనూ ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది। చూసారు కదండి వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదములు।